శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారి నామ సంవత్సరం వైశాఖ మాసం 8/5/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ చవితి రాత్రి 12:56 వరకు ఉంది. మృగశిరా నక్షత్రం మధ్యాహ్నం 3:56 వరకు ఉంది. సుకర్మ యోగం రాత్రి 9:14 వరకు, వణజీకరణం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం రాత్రి 12:10 లాగాయితూ 1:43 వరకు ఉంది. అమృత యోగం ఉదయం 7:23 నుంచి 8:57 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:35 లాగాయితూ 12:26 వరకు ఉంది. ఈరోజు చవితి తిథిలో మరి వైశాఖ మాసంలో వినాయక పూజ, గణేష పూజ చేసుకునే వారికి మరింత అనుకూలమైనటువంటి శుభఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అధిక ఉష్ణోగ్రత, అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత మరి నమోదయ్యేటువంటి అవకాశం ఈరోజు గ్రహస్థితిని అనుసరించి కనబడుతోంది. ఇక నేటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే, ఈరోజు రవి భరణీ నక్షత్రం 4వ పాదంలో మధ్యాహ్నం 1:27 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలోను, కుజుడు మృగశిరా నక్షత్రం 3వ రాశిలోను 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక బుధుడు అశ్విని నక్షత్రం 4వ పాదంలో రాత్రి 4:41 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 4వ పాదంలోను, శని పౌర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని మనం చూసినట్టయితే, ఈరోజు బుధవారం చవితి తిథిలో మృగశిరా నక్షత్రంలో వృషభ లగ్నంలో ఉదయం 6:57 మరి ప్రయాణాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే సీమంతానికి సింహలగ్నంలో మధ్యాహ్నం 1:56 మరియు మధ్యాహ్నం 3:31 కూడా ప్రయాణాలు కానీ క్రయ విక్రయాలు కానీ నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సుముహూర్తాల్లో ఈరోజు ముఖ్యంగా మరి మృగశిరా నక్షత్రంలో కుజుడు మృగశిరా నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల సగ్రహ చంద్రదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉండటం వల్ల శుభకార్యాలు ఏమీ కూడా మరి వివాహాది శుభకార్యం సుముహూర్తాలు ఈరోజు ఏమీ కూడా లేవు.